హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతును నిండా ముంచిన వాన తిండి గింజలు దక్కని వైన రైతుల రెక్కల కష్టం నీళ్ల పాలైంది చేతికొస్తుందనుకున్న పంట అకాల వర్షాలతో అందకుండా పోయింది భారీ వర్షాల దెబ్బకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంట నేలకొరిగాయి అలాగే కోత కోసి పొలాల్లో పనుల మీదున్న పంట కళ్ళల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసింది సెప్టెంబర్లో వర్షాలు ఒక తూర్పుగోదావరి జిల్లాలో ఐదు వేల నాలుగు వందల ఇరవై రెండు ఎకరాలను దెబ్బతీస్తే ఈ నెల మొదటి వారం నుంచి కురుస్తున్న వర్షాల ప్రభావం నలభై ఆరు మండలాలపై పడింది కోనసీమలో పదహారు మండలాలు మెట్టలో రాజనగరం సీతానగరం గండపల్లి మండలాలు విలువిల్లాడాయి పది రోజులకు పైగా వాన నీటిలో పంట నానడంతో మొలకలు వచ్చి కుల్లిపోతుంది కోనసీమలో తొంభై వేల ఎకరాల్లో వరి సాగైతే మూడొంతులు దెబ్బతింది పది రోజులకు పైగా వాన నీటిలో పంట నానడంతో మొలకలు వచ్చి కుల్లిపోతుంది కోనసీమలో తొంభై వేల ఎకరాల్లో వరి సాగైతే ఖరీఫ్లో భారీగా వరి సాగైతే ఉత్పత్తి దండిగా ఉంటుందని కొద్ది రోజుల్లో పంట చేతికొస్తుందని అంతా భావించారు అకాల వర్షాలతో ఊహించని నష్టం రైతును ముంచేసింది కోతలు కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది వాతావరణ మార్పులతో కళ్ళల్లో నిల్వ ఉంచిన ధాన్యాన్ని సైతం కాపాడుకోలేని పరిస్థితి ఎదురైంది ముప్పై మూడు శాతానికి మించిన నష్టాన్ని వ్యవసాయ శాఖ అధికారులు లెక్కలోకి తీసుకోవడం సమస్యగా మారింది ఎకరానికి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు అప్పు చేసి పెట్టుబడి పెట్టిన రైతులు పూర్తిగా నష్టపోయే దుస్థితి నెలకొంది కౌలు రైతుల వేదన వర్ణానతీతం తేమ ఎక్కువైతే ధాన్యం కొనే పరిస్థితి లేకపోవడంతో కేంద్రాలు తెరుచుకున్న ఫలితం లేకపోయింది వర్షాలతో నీట మునిగి నేల మట్టమైన పంటను చూపుతున్నారు వర్షాలకు తడిసిన పంటను దీనంగా చూపిస్తున్నారు రైతులు అప్పు చేసి ఎకరాలకు ఇరవై ఐదు వేల నుంచి యాభై వేలు పైనే పెట్టుబడులు పెట్టారు మొత్తం నష్టపోయారు పది రోజుల కిందట భారీ వర్షాలకు చేను పడిపోయింది నీరు బయటకు పోయేలా మార్గం చేసినా ముంపు దిగలేదు మళ్ళీ కుండపోత వర్షం కురవడంతో పంటంతా నీట మునిగింది గతంలో వేసిన దాళ్యా పంట నష్టానికి బీమా కూడా చాలా మంది ఇప్పటికీ అందలేదు ప్రభుత్వమే తమని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి